దేవుని గురించి చెప్పిన దేవుడే, దేవుని గురించి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు ఏసే కదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుని. మహోన్నతుడా మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనములు చెల్లిస్తున్నాం. మరొక రోజు మీ వాక్యాన్ని వినడానికి ఆశ కలిగి ఆసక్తితో లయ ముందు కూర్చొని మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నా. మీ పిల్లలందరి కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నా. మీ వాక్యాన్ని వినడానికి చూపుతున్న ఆసక్తి, వింటున్న ప్రతి మాటను స్వీకరించటంలోను వాటి ప్రకారం ప్రవర్తించటంలో సైతం కనపరచి, కన్న తండ్రిగా మీ కళలు పండించేవారుగా మీరున్న లోకానికి చేరుటకు సహాయం చేయమని క్రీస్తునామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక ఈరోజు ముందుగా ప్రకటించినటువంటి పాఠం ఈ బైబిల్ అవగాహన కార్యక్రమంలో న్యాయాధిపతుల గ్రంథ పరిచయాన్ని మనం మాట్లాడుకోవాలి. ఈ న్యాయాధిపతుల గ్రంథ పరిచయ కార్యక్రమాన్ని లేదా ఈ ఎపిసోడ్ను మీ ముందుకు తీసుకురావటానికి కారణం ఏంటంటే, న్యాయాధిపతుల చరిత్రపై మనకు అవగాహన ఉండాలి అంటే, న్యాయాధిపతుల చరిత్ర మనం మాట్లాడుకోవాలి అంటే ముందుగా ఈ గ్రంథంపై కొంచెం అవగాహన అవసరం. ఈ గ్రంథ పరిచయం మనకు కావాలి. అందుకే కృత నిబంధనలో పేతృపత్రిక మాట్లాడుకోవాల్సిన మనం ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మాట్లాడుకోవలసిన అవసరత ఏర్పడింది. ఇక ఈ గ్రంథం యొక్క ప్రధానమైనటువంటి సంగతులు, ముఖ్యమైన సందర్భాలను మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు లేదా 66 పుస్తకాలలో మొత్తంగా బైబిల్లో ఈ న్యాయాధిపతులు అనే పుస్తకం యొక్క స్థానం 7 అన్న విషయం మనకు తెలుసు. అనగా 5 పంచకాండాలు ధర్మశాస్త్రం అనుకున్నాం, ఆ తర్వాత యెహోషువ 6వ గ్రంథం, అయితే 7వది న్యాయాధిపతులు. బైబిల్ వరుసలో 7వది, చరిత్ర గ్రంథాలలో 2వది. అనగా చరిత్ర గ్రంథాలలో మొదటిది యెహోషువ అయితే 2వది వచ్చి ఈ న్యాయాధిపతులు. ప్రియులారా, ఈ న్యాయాధిపతులు అనే ఈ గ్రంథం యెహోషువ గ్రంథానికి ఇది కొనసాగింపు. అనగా యెహోషువ మరణించిన తదనంతరం, యెహోషువ చనిపోయిన తర్వాత, మృతి పొందిన తర్వాత ఏం జరిగింది అనే విషయం, లేదా ఇశ్రాయేలీలు కనానును జయించి స్వాధీనపరుచుకున్న తర్వాత వారి జీవితం ఎలా ఉంది అనే విషయంతో ప్రారంభమవుతుంది ఈ న్యాయాధిపతుల గ్రంథం. ఇక యెహోషువ గ్రంథానికి, న్యాయాధిపతుల గ్రంథానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి తేడాలు మనం చూడగలం. అక్కడ యెహోషువ అనగానే యుద్ధాలు మనకు కనబడుతుంటాయి. ప్రత్యేకించి యుద్ధాలలో విజయాలు మనం చూస్తుంటాం. స్వేచ్ఛగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కానీ న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేటప్పటికీ అపజయాలు, అలానే బానిసత్వం, దుఃఖం, పాపం, భ్రష్టత్వం, అవినీతి, అక్రమం, దేవుని కోపం, శాపం, ఇవన్నీ మనం ఈ న్యాయాధిపతుల గ్రంథములో చదువుకునేవి.
ఈ న్యాయాధిపతుల ఈ గ్రంథములో సుమారు 330 సంవత్సరాల చరిత్రను దేవుడు రాయించాడు ఇందులో. ఇందులో మనకు కనిపించే అధ్యాయాలు 21 కావచ్చు, 21 అధ్యాయాలలోని వచనాలు 618 కావచ్చు, కానీ ఈ 618 వచనాలలో లేదా 21 అధ్యాయాలలో ఉన్నటువంటి చరిత్ర మాత్రం సుమారు 330 సంవత్సరాలలో ఏమి జరిగింది అనేటువంటి ఆ చరిత్రను దేవుడు కుదించి సంక్షిప్తపరచి ప్రయించాడు. ఇక ఈ న్యాయాధిపతులు ఎంతమంది? మనకు న్యాయాధిపతుల గ్రంథములో కనిపించేటువంటి న్యాయాధిపతులు మొత్తంగా 13 మంది. న్యాయాధిపతుల గ్రంథములో మనకు కనిపించే సంఖ్య 13, అనగా ఉత్నీయేలుతో ప్రారంభమవుతే అక్కడి నుంచి సంసోను వరకు మొత్తంగా మనకు 13 మంది న్యాయాధిపతులు ఇందులో కనబడతారు. కానీ వాస్తవానికి 15 మంది న్యాయాధిపతులు. మరి మిగతా ఇద్దరు ఎవరండి అంటారా? మిగతా ఇద్దరు వచ్చేసి సమూయేలు మొదటి గ్రంథంలో కనబడతారు. ఎవరు ఆ ఇద్దరు అంటే చివరిలో ఉన్న ఆ ఇద్దరు కాస్త విలక్షణమైనటువంటి వారుగా కనబడతారు, ప్రత్యేకమైన వారుగా వారి గురించి వ్రాయబడుతుంది. కారణం ఏంటంటే ఆ 14వ వాడు లేదా చివరిలో ఉన్న ఇద్దరిలో మొదటివాడు ఏలీ. ఏలీ అనగానే ఆయన ఒక న్యాయాధిపతిగా మాత్రమే కాకుండా యాజకుడుగా కూడా పనిచేశాడు, అనగా న్యాయాధిపతి యాజకుడు. అతని తర్వాత 15వ వాడే సమూయేలు. ఈ సమూయేలు గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన 3 పాత్రలు పోషించినట్టుగా మనం చూస్తుంటాం, 3 బాధ్యతలను ఆయన నిర్వర్తించిన వ్యక్తిగా కనబడతాడు. అందుకే ప్రత్యేకమైన వారు చివరిలోని ఇద్దరు అన్నాను. అనగా సమూయేలు గారు వచ్చి న్యాయాధిపతిగాను యాజకుడుగాను ప్రవక్తగాను పనిచేసినట్లుగా మనం చదువుకుంటాం. ఇక న్యాయాధిపతుల కాలం ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనగా బైబిల్లో 3వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది న్యాయాధిపతుల చరిత్ర. ఇలా 3వ అధ్యాయం నుంచి సమూయేలు మొదటి గ్రంథం 7 లేదా 8 అధ్యాయాల వరకు ఈ న్యాయాధిపతుల కాలం అనేది లేదా న్యాయాధిపతుల చరిత్ర అనేది మనం చదువుకుంటాం. అంతేకాదు మధ్యలో మనకు వచ్చేటువంటి ఋతు అనే చిన్ని గ్రంథం ఒకటి ఉంది. ఈ ఋతు అనేటువంటి ఈ చిన్ని గ్రంథము కూడా ఈ న్యాయాధిపతుల కాలములో జరిగినటువంటి చరిత్ర అది కూడా. కనుక ఆ ఋతు అనేది న్యాయాధిపతుల గ్రంథములో భాగంగానే మనం మాట్లాడుకోవాలి దానిని కూడా. ఇక మరొక విషయం ఏంటంటే యెహోషువ గ్రంథం ఎలా ప్రారంభమైందో మీరు చూడాలి, అలానే న్యాయాధిపతుల గ్రంథం కూడా ఎలా ఆరంభమైందో కూడా మీకు తెలియాలి. ఈ రెండింటినీ కూడా ప్రారంభాన్ని చూస్తున్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని, అలానే న్యాయాధిపతులు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చూద్దాం. మీరు కొంచెం చాలా అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ ఈ ఒక్కసారిగా మీకు వింటున్నవి అర్థం కాని పక్షముల్లో కాన్సన్ట్రేషన్తో జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఇప్పుడు ఒకసారి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. జస్ట్ ఒకటే ఒక మాట ప్రారంభ మాట, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత అన్నాడు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత ఏమి జరిగింది బాగా వినండి. యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత ఏం జరిగింది తెలియాలా? అయితే యెహోషువ గ్రంథం చదువుకోండి, ఓకేనా? రైట్, బాగుంది. ఇప్పుడు సేమ్ మరలా న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఇక్కడ యెహోషువ మృతి పొందిన తరువాత ఏం జరిగింది, ఇది చెప్పేది ఏంటన్నమాట న్యాయాధిపతుల గ్రంథం.
మోషే చనిపోయిన తర్వాత ఏం జరిగింది అని యెహోషువ గ్రంథం తెలియజేస్తే యెహోషువ చనిపోయిన తర్వాత మోషే చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది యెహోషువ గ్రంథం ఇక్కడ యెహోషువ చనిపోయిన తర్వాత ఏం జరిగిందో అన్నది చెప్పేది న్యాయాధిపతుల గ్రంథం ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక విషయాన్ని మనం గ్రహించాలి అదేంటంటే మోషే చాలా గొప్ప సేవకుడు గొప్ప దైవజనుడు మోషే కోసం మాట్లాడే అంత ఆధిక్యత మాట్లాడే అంత ఆ సాహసం చేయలేదు కారణం ఏంటంటే అంత చాలా గొప్పవాడు ఆయన అర్హత అని చెప్పుకోవచ్చు మోషే గురించి మాట్లాడే అంత అర్హత ఎవరికీ లేదు కారణం దేవుడు మోషే కోసం చెప్పిన ఒక అద్భుతమైన మాట మనందరికీ తెలిసిన మాట మనం ఎప్పుడు మాట్లాడుకునే మాట కానీ మనలో ఎవరిలో కనిపించని లక్షణం అది కదా మోషే కోసం దేవుడు అన్నమాట మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఇతను గొప్ప సాత్వికుడు అంటాడు మోషే కోసం ఆ మాట చెప్పిన వెంటనే మరలా అంటాడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు ఏంట ఆ మాటలు సాత్వికుడు ఎంత గొప్ప సాత్వికుడు అంటే అసలు భూమి మీద ఇంత సాత్వికుని ఎవరిలో కూడా చూడలేదు కారణం లక్షల మంది దుర్మార్గులైన లక్షల మంది దేవుణ్ణి మోషేను బాధ పెట్టిన వాళ్ళ గురించి వాళ్ళ లక్షణాలు ఏంటో ఇస్రాయల్ లక్షణాలు మీకు తెలుసు కదండి దేవుడే యెషయాతో మాట్లాడుతున్నప్పుడు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా ఎవరి కోసం మాట్లాడిన మాటలు ఇవన్నీ ఈ ఇస్రాయిల్ కోసం యూదుల కోసం మాట్లాడిన మాటలేనండి వీళ్ళ పితరులండి వాళ్ళు ఇంకా వాళ్ళు చాలా కేడీ నెంబర్ వన్లు వాళ్ళంతా కూడా ఎందుకంటే వాళ్ళెవ్వరూ కూడా కణానులు అడుగుపెట్టలేదు కదా కణానులు ఎవరూ అడుగుపెట్టనివ్వలేదు దేవుడు మీకు తెలుసు అక్కడ 20 సంవత్సరాలకు పైబడిన వారిలో ఏ ఒక్కడు కూడా పాలుతీరులు ప్రవహించు దేశంలో అడుగుపెట్టడానికి వీల్లేదు అని 40 సంవత్సరాల పాటు తిప్పి ఆ తరమంతా పోయిన తర్వాత ఒక కొత్త తరాన్ని తీసుకుని వచ్చి కనానులో దేవుడు పెట్టాడు అంటే ఆ తరమంతా పోయింది ఏ తరం పోయింది అంటే మోషే గారు ఉన్న కాలంలో ఆ తరం అంటే మోషేతో పాటు బయలుదేరిన తరం అంటే బాగుంటుంది మోషేతో పాటు ఐగుప్తు నుంచి బయలుదేరిన ఆ తరం అంతా పోయింది పోయింది అనటం కంటే దేవుడు తీసేశాడు కారణం వారి జీవితాలు అలాంటి వారినండి ఆయన భరించటం అని అంటే అదే మామూలు విషయమా చెప్పండి అప్పుడప్పుడు మన పిల్లలే మనకు భారంగా మారుతుంటారు వాళ్ళు మాట్లాడే మాటలు వారు చేసే అల్లరి వారు చేసే తిరుగుబాటుకు వారు చెప్పే సమాధానాలకు మనమే కని పెంచి పెద్ద చేస్తున్న మన పిల్లల విషయంలోనే మనకు ఓపిక ఊర్పు ఒక్కొక్క మారు నశించిపోయి నోటికి పని చెప్పి చేతులకు పని చెప్పి ఇంక మీకు తెలియదే ఉంది మీ ఇంట్లో వాతావరణం జ్ఞాపకం చేసుకోండి ఏంటి మీ రక్తాన్ని పంచుకొని పుట్టిన పిల్లల విషయంలోనే మీకింత ఓపిక నశించిపోతే అదే అది ఒకనొక సమయంలో మోషే గారు కూడా అంటారు వీళ్ళని నేనేమైనా కన్నానా అని మాట్లాడతాడు దేవుడితో నేనేమైనా వీళ్ళని కన్నానా వీళ్ళు నాకేమైనా పుట్టారా ఏంటయ్యా నాకు ఈ పనిష్మెంట్ అంటాడు అంటే మిక్కిలి సాత్వికుడు అన్న కాసేపటికే ఆ మాట అన్నాడు అని అంటే ఆయనకు అంత గొప్ప సాత్వికుడు కూడా ఒకనొక సమయంలో ఏమైపోయింది పోయింది అంత గొప్పవాడు ఆయన చనిపోయాడా చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఏం జరిగింది ఏమన్నా ఒక విషయం ఒక ఆధ్యాత్మికమైన ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి అన్నానే ఏంటంటే ఒక గొప్ప దైవజనుడు ఒక గొప్ప సేవకుడు ఆయన చనిపోతే చనిపోయాడు ఆయన మృతి పొందితే మృతి పొందాడు ఎవరైనా వెళ్ళిపోవాలి కానీ దేవుడు తన ప్రణాళిక ఏదైతే ఉందో తన సంకల్పం ఏదైతే ఉందో తన లక్ష్యం తన గమ్యం తన పని ఏదైతే ఉందో దానిని మాత్రం దేవుడు మరచిపోలేదు మరొకరి ద్వారా దేవుడు జరిగించుకున్నాడు అంతే కదా మోషి చనిపోయాడు ఆ మోషి చనిపోయితే మోషి చనిపోతే దేవుడు తన పిల్లలను నడిపించే విషయంలో దేవుడు ఇంకంతటితో ఆగిపోయాడా లేదు వెంటనే మరొక నాయకుని యెహోషువ అనే దేవుడు సిద్ధం చేసుకున్నాడు నిలబెట్టుకున్నాడు అని అర్థం అందుకే ఎప్పుడు కూడా దేవుని సేవ అనేది దేవుని పని అనేది
ఒక వ్యక్తి మీద ఆధారపడి జరిగేది కానే కాదు, అది ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాలి. చాలామంది అంటుంటారు నేను లేకపోతే, నువ్వు లేకపోతే ఏంటి, నువ్వు లేకపోతే ఏంటి, నేను లేకపోతే, నువ్వు లేకపోతే, దేవుని పని ఆగిపోయేది అని నువ్వు అనుకుంటున్నావంటే నీ అంత అమాయకుడు మరొకరు లేరు అని అర్థం. చాలామంది అంటుంటారు కదా, నేను ఇవ్వకపోతే, నేను చేయకపోతే, నేను రాకపోతే. నువ్వు రాకపోతే, నువ్వు చేయకపోతే, దేవుడు బిలాముకు బుద్ధి చెప్పటానికట అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని దేవుడు వాడుకోలేదట. ఆయన ఎక్కి కూర్చున్న గాడిదతోనే బుద్ధి చెప్పించాడట. అది నీకు అర్థమైంది, నువ్వు రాకపోతే గాడిద వస్తుంది, నువ్వు చేయకపోతే దేవుడు కుక్కతో చేయించుకుంటాడు, ఆ చేయించుకుంటాడు, కోడితో చేయించుకుంటాడు, చేయించుకుంటాడు. పేతురుగారు చేసిన తప్పును దేవుడు కోడితో చెప్పించాడా? కోడి కూస్తానని కన్నీళ్ళు వచ్చేసాయటండి ఎవరికి, పేతురుగారికి. కోడి కూయగానే కనుక మారు మనసు వచ్చేసిందట. ఏంటి కోడి కూస్తే మారు మనసు వస్తుందా అండి? వచ్చింది ఎవరికి, పేతురుగారికి. అంటే నేను లేకపోతే, నేను రాకపోతే, నేను ఇవ్వకపోతే అన్న మాటలు పక్కన పెట్టండి. ఎప్పుడు మోషే చనిపోయాడు గొప్పవాడు, ఆయన చనిపోతే దేవుని పని ఆగదు, దేవుని పని ఆగదు. అది గుర్తుంచుకుని ఎప్పుడు కూడా దేవుడు మరొకరి ద్వారా దేవుడు తన పని జరిగించుకుంటాడు. అందుకే వ్యక్తుల మీద కాదు, వాక్యం మీద మనం నిలబడాలి. వ్యక్తుల మీద కాదు, వాక్యం అనే సంఘము అనేది వాక్యము మీద కట్టబడిందా? వాక్యం మీద ప్రారంభమైంది సంఘం, మర్చిపోకూడదు. పెంతకూస్తను పండుగ దినాన్న పేతురు గారు చేసిన ప్రసంగం అదే కదా, ఆ ప్రసంగమే కదా వాళ్ళలో మారు మనసును తీసుకొని వచ్చింది. ఆ ప్రసంగాన్ని బట్టే కదా వాళ్ళంతా పేతురు గారి దగ్గరికి వచ్చి అయ్యా మేము చేసిన తప్పేంటో, మేము చేసిన పొరపాటు ఏంటో మాకు అర్థమైపోయింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అన్నందుకే కదా మీరు మారు మనసు పొంది మీ పాప నిమిత్తము, మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు బాప్తిస్మ తీసుకుంటాను. కానీ 3000 మంది ఆ రోజు బాప్తిస్మాన్ని పొంది సంఘముగా కట్టబడ్డారు. ప్రారంభమైందా? ప్రారంభమైంది. ఎలా ప్రారంభమైంది? వాక్యం, విన్న వాక్యాన్ని బట్టి, విన్న వాక్యాన్ని బట్టి. అందుకే వాక్యము మీద కట్టబడింది గనకనే సంఘం. ఆ సంఘం యొక్క పునాదులు చాలా పటిష్టంగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. ఎంత బలమైనటువంటి పునాది అంటే, ఒకనొక వైపు రోమా ప్రభుత్వం, మరోవైపు మతఛాందస్యవాదులు సంఘాన్ని, అలానే మరొక వైపు అబద్ధ బోధకులు, మరోవైపు సంఘం లోపల, సంఘము బయట, వెలుపల నుంచి లోపల నుంచి ప్రారంభ సంఘానికి ఎదురైన శ్రమలు, హింసలు, కష్టాలు, ఆ సంఘ చరిత్ర మనం మాట్లాడుకున్నాం. ఇన్ని భయంకరమైన శ్రమలు, హింసలు వచ్చినప్పటికీ కూడా సంఘాన్ని ఏమాత్రం పడగొట్టలేకపోయారు, కదల్చలేకపోయారు అని అంటే ఏంటండి ఆ పునాది? వాక్యం అనేటువంటి పునాది మీద కట్టబడిన సంఘము గనుక ఓకేనా, దాన్ని ఎవరూ పడగొట్టలేరు. మోషే చనిపోయాడు, చనిపోతే ఆగిపోయిందా ప్రయాణం, ఆగిపోయిందా దేవుని పని? లేదు, యెహోషువ వచ్చాడు. ఇప్పుడు యెహోషువ చనిపోయాడు, అదే కదా న్యాయాధిపతుల గ్రంథాలు మనం చదువుకున్న మొదటి మాట. ఇప్పుడు యెహోషువ చనిపోయాడు, యెహోషువ చనిపోతే ఏం జరిగింది, ఏంటి న్యాయాధిపతుల చరిత్ర? ఒక విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. మనం కేవలం ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథ పరిచయాన్ని మాత్రమే కదా నేను మీతో చెప్తాను అన్నాను, అంతే తప్ప వివరణలోనికి నేను వెళ్ళటం లేదు. భవిష్యత్తులో ఒక్కొక్క న్యాయాధిపతి గురించి సాధ్యమైనంత వరకు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి 13 మంది న్యాయాధిపతుల గురించిన పరిపూర్ణమైన వివరణ అనేది అంతగా మనకు లేకపోయినప్పటికీ, కొంతమందిది మాత్రం, అంటే ప్రధానమైన వారు, ముఖ్యమైన వారు, వాళ్ళ గురించి మాత్రం ఎక్కువ మనం నేర్చుకోవాలి, ఎక్కువగా వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవాలి. అందులో మనకు ప్రధానమైన వారు అనగానే మనకు కనిపించేటువంటి వారు ఒత్నీయులు కావచ్చు, బారాకు కానివ్వండి, గిద్యోను కానీ, ఒక యెఫ్తా కావచ్చు, ఒక సంసోను కావచ్చు. ఓకేనా, ఒత్నీయులు, బారాకు అంటే దెబోరాకు ఆయన ఒక సహాయకుడుగా ఉంటాడు. మీకు అర్థమవుతుందా? దెబోరా ప్రవక్తనిగాను అలానే న్యాయాధిపతిగా కూడా ఉంటుంది. ఆ దెబోరా గారికి సహకారిగా ఉన్నవాడే ఎవరు? ఈ బారాకు. కనుక మనం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ముఖ్యంగా మాట్లాడుకునే న్యాయాధిపతులు అనగానే మొదటివాడు ఒత్నీయులు అయితే, రెండవవాడు బారాకు లేదా దెబోరా అనుకుంటే,
మూడోవాడు వచ్చేసి గిద్యోను అయితే, నాలుగోవాడు వచ్చేసి యెఫ్తా అయితే, ఐదు శాంసన్. వీళ్ళ గురించి మనం తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే వీళ్ళ గురించినటువంటి చాలా ఇన్ఫర్మేషన్, చాలా సమాచారం వ్రాయించాడు. వారి నుంచి మనం నేర్చుకోవలసిన, తెలుసుకోవలసిన ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు కూడా వారి జీవితాలలో ఉన్నాయి. అంతేకాదు, ఇందులో ఎక్కువగా ఒత్నీయులును మనం ప్రక్కన పెడితే, మిగతా బారాకు అనగా దెబోరా కావచ్చు, అలానే గిద్యోను కానీ, ఆ తర్వాత మనం యెఫ్తా గారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, వీళ్ళలో సుమారుగానండి ఒత్నీయులు, బారాకు, గిద్యోను, వీళ్ళు 40 ఇయర్స్, సంసోను సుమారు 20 సంవత్సరాలు ఏమో ఉంటాడు అంతే. కానీ యెహూదు దగ్గరకు వచ్చేటప్పటికీ 80 సంవత్సరాల పాటు ఆయన న్యాయాధిపతిగా ఉంటాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి, ఏంటంటే న్యాయాధిపతి అనగానే కేవలం న్యాయము తీర్చేవాడుగానే మనకు కనబడడమే కాకుండా, యాక్చువల్గా హిబ్రూ భాషలో ఉన్నటువంటి అర్థం తెలుగులో ఒక సైనికుడుగాను, అలానే ధర్మం ఏది మంచి ఏది చెడు అని చెప్పి వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకు బోధించేవాడుగా కూడా న్యాయాధిపతి ఉంటాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజు లేడు కదా అప్పటికి న్యాయాధిపతులు, కానీ రాజు పాలన ఇంకా ప్రారంభం కాలేదు, కానీ ప్రజల విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వాళ్ళకు వచ్చినటువంటి తగాదాలు కావచ్చు, అవన్నీ కూడా న్యాయాధిపతి దగ్గరకు తీసుకుని వస్తే న్యాయాధిపతి వాటన్నిటి కూడా విచారించి ప్రజలకు న్యాయం చెప్పాలి. రెండవది ఏంటంటే, వీరు ఎవరికి బానిసలుగా మారిపోతారో, లేదా ఏ శత్రువు వీళ్ళను ఎత్తుకొని వెళ్ళిపోతాడో, వారితో ఫైట్ చేసి వారిని వారి నుంచి మరలా విడిపించి వీళ్ళకు స్వేచ్ఛను ఇచ్చేవాడుగా కూడా ఈ న్యాయాధిపతి ఉంటాడు. అందుకే ఒక మాట, ఈ న్యాయాధిపతులలో ఒక మాట మనం చూస్తుంటే, న్యాయం తీర్చేవాడు, 4వ అధ్యాయం న్యాయాధిపతుడు 4వ అధ్యాయం 4వ వచనములో, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమియుల మన్యమందలి రామాకును బేతీలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. అంటే ఒక విధంగా ఏంటంటే జడ్జిమెంట్, అదే కదండి న్యాయం. ఇస్రాయేలీలు వచ్చేసారు కదా, 12 గోత్రాల వారికి భూభాగం పంచబడింది కదా, వాళ్ళ భూభాగాలలో చక్కగా ఇండ్లు కట్టుకొని పట్టణాలు నిర్మించుకొని వాళ్ళు నివాసం ఉంటున్నారు కదా, మరి సమస్యలు రావా? వస్తాయి. వచ్చినప్పుడు మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలండి వాళ్ళు? అన్యుల దగ్గరకా? నో, అసలు వెళ్ళడానికి వీలే లేదు, అన్యుల దగ్గరికి వెళ్ళకూడదు. సాధ్యమైనంత వరకు ఈరోజు కూడా క్రైస్తవులుగా, సంఘాలుగా, కుటుంబాలుగా మీరు ఉంటున్నప్పుడు మీ కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా సంఘంలో ఉన్న సమస్యలు కావచ్చు, వీటి విషయంలో మీకు న్యాయం జరగాలి, మీకు తీర్పు కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాక్యం తెలిసిన సంఘంలో పెద్దలుగా వారి యొద్దకు మీరు వెళ్ళటం న్యాయం తప్ప, అన్యుల యొద్దకు, లోకం యొద్దకు వెళ్ళవలసిన అవసరత వచ్చింది అని అంటే అంతకన్నా దారుణం, దౌర్భాగ్యకరమైనటువంటి సంగతి మరొకటి ఉండదు. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలు ఒప్పుకోలేదు, కృత నిబంధనలు ఒప్పుకుంటాడా? లేదు. కనుక ఇక్కడ వీళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత, అంటే న్యాయాధిపతుల యొక్క ధర్మం, న్యాయాధిపతుల యొక్క డ్యూటీ ఏంటి అనేటువంటి విషయం, కేవలం యుద్ధాలు చేయటమే కాదు, ప్రజలకు న్యాయం కూడా చెప్పాలి అనేది వీళ్ళ బాధ్యత అన్న విషయాన్ని మీకు చెప్పడానికి ఈ సందర్భాన్ని మీకు చదివించాను. ఓకే, ఇక ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి 21 అధ్యాయాల గురించినటువంటి విషయాన్ని కూడా మీకు చెప్తాను. ఈ న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయాలలో ఉన్న సంగతులను మనం కానీ వీటిని విభజించుకుంటే, 21 అధ్యాయాలను మనం విభజించుకుంటే ప్రధానంగా 3 భాగాలుగా మనం ఈ గ్రంథాన్ని మనం విడగొట్టాలి. ఎలా అంటే, మొదటి 2 అధ్యాయాలు, 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఒక భాగం అనుకుంటే, ఈ మొదటి 2 అధ్యాయాలలో ఉన్నటువంటి విషయం ఏంటండి అంటే, మొదటి 2 అధ్యాయాలు వీళ్ళు కనానుకు వచ్చారు, కనానును జయించారు, కానీ
పూర్తిగా జయించలేదు. అనగా కనానులో నివాసం ఉంటున్నటువంటి అన్యజాతుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా వాళ్ళని నిర్మూలించలేదు, పూర్తిగా వారిని పంపలేకపోయారు. ఈ విషయమే మొదటి రెండు అధ్యాయాలు తెలియజేస్తాయి. ఇప్పుడు పంపకపోతే ఏంటండి అని ఒక ప్రశ్న రావచ్చు. పూర్తిగా నిర్మూలించకపోతే ఏంటండి సమస్య అంటే, నిర్మూలించకపోవటం వల్లనే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇస్రాయేలీలు. ఎంత పెద్ద సమస్యలు వాళ్ళు ఎదుర్కొనవలసి వచ్చింది అని అంటే, ఆఖరికి వీరు శత్రువులతో పోరాటం ఏమో కానీ వీళ్ళు వీళ్ళే పోరాటం చేసుకోనవలసిన దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది వీళ్ళు. ఇక భ్రష్టత్వం విషయంలో చాలా భ్రష్టులుగా మారిపోవటం కూడా జరిగిపోయింది. అందుకే దేవుడు మీరు పూర్తిగా నిర్మూలించాలి అన్నాడు, కానీ నిర్మూలించలేదు. నిర్మూలించకపోగా వారిలో కొందరిని శేషించిన వారిని, మిగిలిన వారిని తీసుకుని వచ్చి వీళ్ళ ఇళ్లల్లో పనికి పెట్టుకున్నారు, వీళ్ళ పొలాలలో పనికి పెట్టుకున్నారు, దాసులుగా చేసుకుందాం అనుకున్నారు. అలా చేసి కూడా వీళ్ళు చాలా తప్పు చేశారు. నేనేం చెప్తాను అంటే, కృత నిబంధన కూడా ఏం చెప్తుంది అని అంటే, మీరు కూడా క్రీస్తులోనికి వచ్చినటువంటి రోజు మీరు కూడా నిర్మూలించవలసిన, చంపవలసినవి చాలా ఉన్నాయి కదా. వారు దేవుడు వారికి ముందే చెప్పాడు, మీరు అక్కడికి వెళ్ళగానే ఆ శత్రువులు మీ మధ్య ఉండడానికి వీల్లేదు. మీ మధ్య ఆ శత్రువులైన ఆ జాతి ప్రజలు మీ మధ్య ఉండటం అది మీకు మంచిది కాదు అని దేవుడు చెప్పినా వారిని ఉండనిచ్చినందుకు ఇశ్రాయేలుల గురించి ఈరోజు మనం ఇలా మాట్లాడుకోవలసిన అవసరం ఏర్పడింది. నేనేమంటానంటే, బాప్తీస్మం తీసుకునే సమయానికి కూడా మనము చంపవలసిన, విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. అవి కృత నిబంధనలో దేవుడు చెప్పాడు, పౌలు గారు చాలా సందర్భాలలో మాట్లాడారు. కానీ వాటిని మనం చంపక, కొన్నిటిని మనం విడిచిపెట్టక, వాటిని అలానే మన దేహాలలో ఉంచుకున్నందు వలన మనము కూడా భ్రష్టులుగా మారిపోయి ఆఖరికి అవే మనల్ని జయించి మనలను భయంకరమైన భ్రష్టత్వంలో నడిపించి నిత్య నరకానికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇంతకు ఏంటండి అవనంటే, అవేనండి శరీర కార్యాలు ఒకటా రెండా చెప్పండి. అపవిత్రతను చంపేయమన్నాడు, ధనాపేక్షను చంపేయమన్నాడు, లోభత్వమును చంపేయమన్నాడు, పగను, ద్వేషాన్ని, అసూయలను ఇవన్నీ విడిచిపెట్టండి, అవన్నీ చంపేయండి, నిర్మూలించండి అని కృత నిబంధనలు ఎంత, యేసుప్రభువు చెప్పలేదా, పౌలు చెప్పలేదా, పేతృగారు చెప్పలేదా, యాకోబు గారు చెప్పలేదా, ఎవరండి చెప్పండి చెప్పండి, అవన్నీ విడిచిపెట్టండి విడిచిపెట్టండి విడిచిపెట్టండి, చంపండి చంపండి అని, అవన్నీ చంపండి అన్నాడు అని అంటే, లేదండి నేను కొన్ని చంపుతాను కొన్ని బ్రతకనిస్తాను అని అంటే, ఒకనాడు ఇస్రాయేలీలు ఈ జాతి ప్రజలలో అందరిని నిర్మూలించక కొందరిని బ్రతికించినందుకు వీరి జీవితాలు ఎంత భ్రష్టు పట్టిపోయాయో ఈ న్యాయాధిపతుల చరిత్ర చెప్తుంది. అలానే మీరు కూడా దేవుడు విడిచిపెట్టమన్నవి, చంపమన్నటువంటి వీటిని మీరు చంపకపోతే, విడిచిపెట్టకపోతే ఎంతకంతకు భ్రష్టులుగా మారిపోతారు చాలా. అందుకే దేవుడు ఏది చెప్పాడో అది చేద్దాం, దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యాలి, ఏది వద్దన్నాడో అది మానుకోవాలి. అది మనకు చాలా చాలా మంచిది. అది ఏంటండి చంపకపోతే, దేవుడు చెప్పాడా? చెప్పాడండి దేవుడు ముందుగానే. దేవుడు ఎప్పుడు కూడా నన్ను అన్ని ముందే చెప్తాడండి, దేవుడు అన్నీ ముందే చెప్తాడు. సంఖ్యాకాండం అంటే ఇంకప్పటికి రాలే కదా, సంఖ్యాకాండం అంటే ఇంకా రాలినట్టే కదా, తెలుసు కదా. సంఖ్యాకాండం అని అంటే ఇంకా వాళ్ళు ప్రయాణంలో ఉన్నారే తప్ప ప్రయాణం పూర్తి కాలేదు కదా. సంఖ్యాకాండం అంటే ప్రయాణం ఎప్పుడండి, యెహోషువ గ్రంథంలో కదా ప్రయాణం పూర్తయిపోయింది. కనుక ఇది సంఖ్యాకాండం అంటే వాళ్ళు ఇంకా జర్నీలో ఉన్నారనమాట. 33 సంఖ్యాకాండం 33:55 సంఖ్యాకాండం 33:55 అయితే మీరు చెప్తున్నాడు వారితో, అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల. మీరు కానీ వెళ్ళగొట్టలేదా? మీరు కానీ వారిని వెళ్ళగొట్టలేదా? మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో, ఎంత బాగా చెప్తున్నాడు చూసారా, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో, మీరు ఉండనిస్తే మీరు ఉండనిచ్చిన వారు, మీరు ఎవరినైతే ఉండనిచ్చారో, ఎవరిని విడిచిపెట్టారో వారు మీ కన్నులలో ముండ్లు అన్నాడండి. ఎలా ఉంటారట వాళ్ళు? వాళ్ళు మీ కళ్ళలో ముళ్ళుగా ఉంటారు అన్నాడు. అంటే కళ్ళలో ముళ్ళు అంటే ఎప్పుడూ కూడా ఏం చేస్తుంటుంది అన్నమాట, ఇంకా కంట్లో చిన్ని నలుసు పడింది అనుకోండి చూడగలమండి, దాన్ని బయటికి పంపించేంతవరకు చేయని ప్రయత్నం ఉండదు. అలానే ఏదైనా ముళ్ళు
మాటి మాటికి గుచ్చుతూ ఉంటుంటే ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి. ముందే చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళక ముందే చెప్పాడు, మీరు వారిలో ఎవరిని మీరు ఉండనిచ్చేదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను, నెక్స్ట్ మీ ప్రక్కలలో శూలములు బల్యముగా ఉంటారు. మీరు పక్కలు అప్పుడప్పుడు వీడు ఏంట్రా బాబు నాకు పక్కలో బల్యంలో తయారయ్యాడు అంటుంటారు చూసారా. మాటి మాటికి విసిగించటం, మాటి మాటికి ఆడవటం, మాట మాటికి బాధ పెట్టడం, మాటి మాటికి నిన్ను విసిగిస్తుంటే నువ్వు అనే మాట ఏంటంటే వీడు ఏంటంటే నాకు పక్కలో బల్యంలో మారిపోయాడు అని అంటారే. దేవుడు ముందే చెప్పాడు అలా భవిష్యత్తు. మీరు కానీ పొరపాటున అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జాతులు ఆ దేశ నివాసులలో ఎవరినైనా మీరు ఉండనిచ్చారా వారు మీ కంట్లో ముళ్ళుగా ఉంటారు, మీ ప్రక్కలో శూలముగా ఉంటారు, మీరు నివసించు ఆ దేశములో మిమ్మల్ని బాధ పెట్టెదరు చెప్పేశాడు. మరియు నేను వారికి చెయ్య తలంచినట్లు మీకు చేసేదను అన్నాడు. వారికి నేను ఏది చెయ్యాలనుకున్నానో అది మీకు చేస్తాను, జాగ్రత్త కబడ్డారని దేవుడు చెప్పేశాడు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి? వారిని వాళ్ళు పంపించేసేయాలి, నిర్మూలన చేయాలి. కానీ ఆ పని చేయలేదండి. అదే మొదటి రెండు అధ్యాయాలు చెప్పేటువంటి సంగతి. అర్థమవుతుందా? మొదటి రెండు అధ్యాయాలలో ఇదే విషయం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక మూడవ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఏమండి, న్యాయాధిపతుల గ్రంథం, మళ్ళీ అక్కడికి వచ్చేసేయండి. న్యాయాధిపతుల గ్రంథం 3 నుంచి 16 వరకు ఉన్నటువంటి చరిత్ర లేదా ఈ అధ్యాయాలలో న్యాయాధిపతుల చరిత్ర అనగా 13 మంది న్యాయాధిపతుల చరిత్ర ఈ 3 నుంచి 16 అధ్యాయాలలో మనకు కనబడుతుంది. అసలు న్యాయాధిపతుల అవసరత ఎందుకండి? న్యాయాధిపతులను దేవుడు ఎందుకండి పుట్టించాడు అంటే ఇస్రాయేలులకు కష్టాలు ప్రారంభమైపోయాయి, శ్రమలు ప్రారంభమైపోయాయి. ఎందుకు వారికి శ్రమలు, ఎందుకు వారి కష్టాలు? మీకు కనుమని రావచ్చు, దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత మరలా వీళ్ళని కష్టపెట్టడం ఏంటంటే దేశం మంచిది, దేశం మంచిది కాదని కాదు, భూభాగం మంచిది కాదని కాదు, అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పాడైపోయారు, వీళ్ళు చెడిపోయారు. వాస్తవానికి భూభాగం మంచిదా? చాలా మంచిదండి. ఒకసారి చూద్దామా ద్వితీయోపదేశకాండం. ఏమండి ద్వితీయోపదేశకాండం 8 చదువుకుందాం, ముందు 8 చదివి 4 వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6 నుంచి చూద్దాము. 6వ వచనం నుంచి ఆయన మార్గములలో నడుచుకున్నట్లును, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే కనానుకు వచ్చాక మీరు ఆయన మార్గములో నడుచుకున్నట్లును, ఆయనకు భయపడినట్లును, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. నెక్స్ట్ నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అంటే మంచి దేశంలో ప్రవేశపెడతానన్నాడు కదా. మరి కనాను మంచిది కాదా? మంచిది. పాలుతీలో ప్రవహించే దేశం మంచిది కాదా? మంచిది. మరి మంచి దేశంలో ఈ కష్టాలు ఏంటండి? మంచి దేశంలో శ్రమలు ఏంటండి వాళ్లకు? మంచి దేశంలో బాధ ఏంటండి వాళ్లకు? అంతే కదా, మంచి దేశము అన్నాడు. మంచి దేశానికి తీసుకొచ్చి ఇంకెంత మంచి దేశం అంటున్నాడంటే వివరిస్తున్నాడు చూడండి. ఎంత గొప్ప దేశం అంటే ఆ పాలుతీరులో ప్రవహించే దేశం కనాడు దేశం. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశం. అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం. ఒలీవ నూనెయు తేనెయు గల దేశం. కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశం. కరువు అనుకోకుండా ఆహారము తిను దేశము అన్నాడు అని అంటే కనాను దేశాన్ని గురించి మాట్లాడుతూ ఎంత గొప్పదైన సారవంతమైన భూభాగం కలిగిన నేల ఈ కనాను. ఈరోజు ఇక్కడ చూడండి ఇజ్రాయెల్ దేశం, ఆ భూభాగం కొద్దిదైనప్పటికీ ప్రపంచంలో వ్యవసాయం అనగానే 1 ప్లేస్లో ఉండేది ఏదో తెలుసా? అదే ఇజ్రాయెల్. చాలా చిన్ని భూభాగమే ఇజ్రాయెల్, కానీ ప్రపంచంలో వ్యవసాయము అనగానే ఎవరైనా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలో తెలుసా? అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి. మీకు తెలుసో లేదో, వయస్ గారు ఉన్నప్పుడు కూడా అక్కడికే వెళ్ళి చూసి వచ్చాడు. చాలామంది మంత్రులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పటికీ అగ్రికల్చర్ అతి కొద్ది స్థలంలో ఆ దేశానికి సరిపడ పంటను పండిస్తూ అనేక దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయగలిగినంత ఎలాంటి వాళ్ళు చేయగలుగుతున్నారు. నేలలోనే కాదు
ఆ జ్యూస్ ఆ యూదులలో ఉన్నటువంటి ఆ తెలివితేటలు ఆ టెక్నాలజీ తెలియదేమో ఇజ్రాయెల్ అనగానే టెక్నాలజీలో నెంబర్ వన్ అండి ఇజ్రాయెల్ దేశం. అందులో మిలిటరీ పరంగా తెలియంది కాదు. ఈరోజు ప్రపంచంలో అమెరికా ఎందుకు ఇజ్రాయెల్కు కొమ్ము కాస్తుంది అని అంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు. మన దేశం కూడా ఎందుకు ఇజ్రాయెల్తో స్నేహాస్తం అందిస్తూ ఎందుకు మంచి చేసుకుంటుందంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ కోసం అంతే తెలుసా. చుట్టూ అరబ్ దేశాలు మరల మర్చిపోవద్దు, చుట్టూ అరబ్ కంట్రీస్ ఏనండి. మీరు ఇజ్రాయెల్ పటం మీరు చూడండి, పైకి వెళ్ళిపోతే సిరియా, కిందికి వస్తే ఈజిప్టు, ఏమండి ఇంక ఇలా మన పక్కకి వెళ్ళిపోతే సౌదీ అరేబియా, పైన ఇరాన్, ఇరాక్, ఈ దేశాలన్నీ మీరు చూడండి, అన్ని అరబ్ కంట్రీస్. అవన్నీ కూడా ఇజ్రాయెల్ శత్రు దేశాలైన, శత్రువుల మధ్య ఉన్న చిన్ని భూభాగంలో ఇజ్రాయెల్ ఎలాంటి ఉండగలుగుతుంది, ఎలాంటి ప్రపంచాన్ని తన వైపు తిప్పుకోగలుగుతుంది, ఎలాంటి ప్రపంచాన్ని శాసించగలిగేటువంటి స్థాయికి వెళ్ళగలిగింది. దేవుడు ఎప్పుడో రాయిస్తున్న మాట కదండి, మంచి దేశం, మంచి నేల, మంచి భూభాగం. మరి అంత గొప్పదైన, అంత మంచి నేల కలిగిన ఆ భూభాగంలో వీరిని పెట్టిన దేవుడు. వీళ్ళకి ఎందుకంటారు కష్టాలు ఇప్పుడు ఏమండి, ఎందుకండి వీళ్ళ కష్టం? కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశం, అందులో నీకు ఏ లోపము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాళ్ళు గల దేశమో, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతించాలి. మంచి దేశం, దేశము విషయములో ఏ విధమైన అనుమానము అవసరము లేదు. అటువంటప్పుడు మరి వీళ్ళకి ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ న్యాయాధిపతుల ప్రవేశము, ఎందుకు మరల యుద్ధాలు, ఎందుకు ఈ ఓటములు, ఎందుకు ఈ గెలుపులు, ఏంటండి అసలు చరిత్ర అంతా ఇలా? దీనికి గల కారణం ఇది చేజేతులారా ఇశ్రాయేలు చేసుకున్నటువంటి పాపం. వారు తెచ్చుకున్నది దేవుడిచ్చింది కాదు, వారు తెచ్చుకున్న శాపం. అంత మంచి దేశంలో దేవుడు వారిని పెట్టి, పెట్టక ముందే దేవుడు చాలా సంగతులు చెప్పాడు. నాయన మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే మీకు ఇచ్చానో ఈ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను జాగ్రత్తగా విని వాటిని గైకొని వాటిని మీరు పాటించినంత వరకు మీకు అన్ని చోట్ల మీకు ఆశీర్వాదమే తప్ప ఎక్కడ కూడా మీకు శాపం అనేదే ఉండదు. దేవుడు ముందే చెప్పాడు చాలా సందర్భాల్లో. నేను చెప్పాను కదా మోషే గారితో చెప్పించాడు ఆ మైదానంలో, ఎక్కడ మోయాబు మైదానంలో. అలానే యెహోషువతో కూడా చివరిలో రెండు మీటింగ్లు పెట్టించాడు యెహోషువా అని మొన్న మనం యెహోషువా కాలేబు గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాం కదా. యెహోషువా కూడా మరణానికి ముందు రెండు సభలు ఏర్పాటు చేశాడు. ఆ సభలలో కూడా అందరిని పిలిపించి నేను వెళ్ళిపోతున్నాను, నేను చావుకు వెళ్ళిపోతున్నాను, ఇక మీరు జాగ్రత్తగా, మోషే చావడానికి మునుపు ఎలా అయితే జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడో, హెచ్చరించి వెళ్ళిపోయాడో, యెహోషువా కూడా చావుకు ముందు ప్రజలందరినీ హెచ్చరించి వాళ్ళందరినీ కూడా ఆ ధర్మశాస్త్రాన్ని గైకోనమని చెప్పి దేవుడు అంటే భయం కలిగే విధంగా, భక్తి కలిగే విధంగా దేవుడి వైపుకు త్రిప్పాలన్న తపనతో చెప్పాడు. వింటే కదండి జనం లేదు. ఇంకా 7వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకు ముందే చెప్తున్నాడు. ఒకసారి 7వ అధ్యాయం ఎలాగో 8లో ఉన్నాం కదా, ఒకసారి 7 కూడా చదువుకుందాం. ఏమండి 7వ అధ్యాయంలో కూడా మీరు చూస్తుంటే 7 ప్రారంభంలో నీవు స్వాధీనపరుచుకొని పోవు దేశంలోనికి, అంటే కనానులోనికి నీవు వెళ్ళిన తర్వాత యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన వాళ్ళు. వాళ్ళు వాస్తవానికి ఏమండి సంఖ్యకు కానీ బలానికి కానీ ఇశ్రాయేలు మించిన వాళ్ళట వాళ్ళు. అయినా వాళ్ళందరి పైన విజయాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు, దేవుడు విజయాన్ని ఇస్తున్నప్పుడు అలానే దేవుడు వచ్చి కత్తిపట్టుకుని యుద్ధం చేస్తాడా అండి? వీళ్ళకి బలం ఇస్తాడు, వీళ్ళకి శక్తి ఇస్తాడు. దేవుడు వీళ్ళకి ఇచ్చిన ఈ బలంతో శక్తితో ఏం చేయాలి? అందరినీ దేవుడు తీసేయమన్నప్పుడు తీసేయాలి, లేదు అని కొందని వాళ్ళు మిగిలించి ఉంచటమే వాళ్ళు చేసిన తప్పు. అదే వాళ్ళకి ఇప్పుడు కళ్ళల్లో ముళ్ళుగా, ప్రక్కలో శూలముగా. అందుకే దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతు, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం, దేవుడు మీకు ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోండి దేవుడు పని కోసం, దాన్ని వాడండి దేవుడు పని కోసం. లేదు అంటారా ఇస్రాయేల్ పరిస్థితి నీకు కూడా? దేవుడు నీకు ఇచ్చాడు, వాడు అన్నాడు. నువ్వు బాగా పాడగలవా, మాట్లాడగలవా, పని చేయగలవా, కష్టపడగలవా, ఇవ్వగలవా, ఏం చేయగలవు? అది నీకు ఇచ్చాడు.
దేవుడు నీకిచ్చిన ప్రతి దానిని దేవుని కొరకు నువ్వు నమ్మకంగా వాడతావు అని శక్తి లోపము లేకుండా అనే ఇచ్చాడు ఆయన. నువ్వేం చేస్తున్నావు? వృధా చేసుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. దీని ఫలితం నీకు ఉంటుంది, మర్చిపోకూడదు. దేవుడు తీసేయమన్నాడు, తీసేసేంత బలాన్ని ఇచ్చాడో దేవుడు, ఆ రోజు శక్తిని ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? సరిగా వాడలేదు. కొంత వాడేసి కొంత దాచేసుకున్నారు. అదే వాళ్ళ పాలిట శాపం. ఇంకేమన్నాడు చూస్తారా అక్కడ? నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిచీయులు, హివ్వీలు, ఎబిసీలు, 7 జాతులు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ దేవుడని యెహోవా వారిని అప్పగించినప్పుడు నీవు వారిని హతం చేయాలి తప్ప వారిని నిర్మూలం చేయాలి. వారితో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నిబంధన చేసుకొనకూడదు. వారిని అసలు నువ్వు కరుణింపనే కరుణించకూడదు. నో, నేను కదరా చంపేయమంటున్నాను. జడ్జిగా తీర్పిచ్చేశారండి ఆయన, న్యాయమూర్తి జడ్జి గారు. ఆయన తన సీట్లో కూర్చొని పలానా సెక్షన్ ప్రకారంగా ఈ దోషికి ఏమంటే ఉరి శిక్ష ఖరారు చేస్తున్నాను అన్నాడు. అప్పుడక్కడ అఫీషియల్స్ జైల్లోకి వెళ్ళిన తర్వాత, అయ్యో వీటికి ఉరి శిక్ష అని వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అక్కడ వేసే తలారు, అయ్యో వీటికి ఉరి శిక్ష అంటే అంటే జడ్జి తప్పు చేశాడా ఆయన తెలియదా? ఆయన అన్నీ ఆలోచించే కదా తీసేయమన్నాడు. నీకెందుకు ఆయన చంపడానికి, నీకెందుకు తీసేయడానికి ప్రాబ్లం? కనుక దేవుడు ఆయన న్యాయాధిపతి, వీళ్ళందరి పైన ఉన్నవాడు న్యాయాధిపతిగా, ఆయనే జడ్జిమెంట్ ఇచ్చేశాడు తీసేయ వాళ్ళను. నువ్వెందుకు కరుణించి నువ్వెందుకు వారితో నిబంధన చేసుకుంటున్నావు? వీళ్ళు అదే చేశారు, వీళ్ళు చేసిన తప్పదే. నీవు వారితో అసలు వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు. నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నీవు అనుసరింపకుండా ఇతర దేవతలను పూజింపకుండానట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురా బాబు, వద్దురా వాళ్ళతో సంబంధాలు వద్దురా అని ఎంత చక్కగా చెప్తారు. అంటే అక్కడ వెళ్ళకముందే ఇంత చక్కగా మోషే గారు చివరిలో పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ధర్మశాస్త్రాన్ని 2వ మారుగా చదివి వినిపించి ఆయన వెళ్ళిపోతే అవన్నీ కూడా విన్నారు, తలూపారు, పాటిస్తామన్నారు. సేమ్ మనలాగానే మనం కూడా వింటాం, మనం కూడా తలుపుతాం. మనం చేసేది మనం చేస్తాం తప్ప దేవుడు చెప్పింది చేస్తామేంటి? ఏమండి, అలా చక్కగా దేవుడు చెప్పింది చేసేటట్టుగా ఉంటే, బైబిల్ని చక్కగా పాటించేటట్టుగా ఉంటే ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ తగాదాలు, ఎందుకు ఈ అసూయలు, ఎందుకు ఈ ద్వేషాలు, ఎందుకు ఈ కలహాలు, ఎందుకు ఈ ఏర్పాట్లు? అంతే కదా, అంతే. ఏమండి, వాళ్ళు ఇస్రాయేలు, మన క్రైస్తవులు అంతే. వాళ్ళకైతేనండి 2 సార్లే, మనకైతే రోజు, మన రోజు ప్రతిరోజు. కానీ ఎక్కడుంది చెప్పండి మార్పు? ఏమండి ఇంత జరిగింది కదండి, ఇంత దేవుడు చెప్పాడా? చెప్పాడు. అంతేకాదు లేవ్యాకాండం ఇంకొక మాట, అది కూడా ఆ ప్రయాణంలో ముందే కదా, ముందే దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా, ముందుగానే చెప్పిన మాటలు. లేవ్యాకాండం 18వ అధ్యాయంలో, మొదటి వచనం నుంచి చూస్తుంటే, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. మీరు ఐగుప్తు దేశంలో మీరు ఉన్నప్పుడు ఐగుప్తు దేశస్తులు మీ చుట్టూ వాళ్ళంతా కూడా ఏ ఆచారాలు అయితే వాళ్ళు ఆచరించారో, ఏ పద్ధతులు అయితే వాళ్ళు పాటించారో, వారు ఏ కార్యక్రమాలు అయితే జరిగించారో, ఒరే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తీయులు చేసిన ఏ ఒక్కటి కూడా మీలో కనబడకూడదు. 1. 2 ఏంటంటే, నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత కూడా అక్కడ ఆచారములను కూడా మీరు చేయడానికి వీల్లేదు. ఐగుప్తులో ఉన్న ఆచారాలు మీరు పాటించకూడదు, కనానులో ఉన్న ఆచారాలు కూడా మీరు పాటించడానికి వీల్లేదు. దేవుడే వద్దన్నాడు అంటే అందులో నీతి లేదు, న్యాయం లేదు, అందులో వాస్తవం లేదు, సత్యం లేదు. కనుకనే దేవుడు వద్దంటాడు అని ఇంగిత జ్ఞానం ఉండాలి ఇశ్రాయేలీలకు. ఈరోజు క్రైస్తవులైనటువంటి మనకు కూడా దేవుడు ఎన్నో చెప్పాడు, అయినా ఇంకా కొన్ని ఆచారాలను మనం వదులుకోలేకపోతున్నామండి. ఇప్పటికీ ఏం వదులుకోలేదంటారా? చాలా వదులుకోలేదు. అందులో ఒకటి చెప్పమంటారా? ముహూర్తాలు పిచ్చి మీకు ఇంకా ఉంది కదా, వాస్తు పిచ్చి లేదా మీకు ఇంకా? ముహూర్తాలు ఉన్నాయి, వాస్తు ఉన్నాయి. ఇవి ఎక్కడివి? ఇవి బైబిల్ ఆచారాలా? ఇవి బైబిల్ సాంప్రదాయాలా? ఇవి పెళ్ళికి మంచి రోజు చూసుకుంటారు, ప్రయాణానికి మంచి రోజు చూసుకుంటారు, ఇల్లు కట్టడానికి మంచి రోజు చూసుకుంటారు, ఇంటి ప్రవేశానికి మంచి రోజు చూసుకుంటారు. ఏమండి ఇవన్నీ కూడా ఏంటి? ముహూర్తాలు కాదా మంచి రోజులు చూసుకోవటం అంటే? ఇదేంటి, ఇది ఒక ఆచారం కాదు? అది వాళ్ళకి ఐగుప్తు ఆచారాలు మానుకోమన్నాడు, కనానికి వచ్చారండి ఇక్కడ ఆచారాలు కూడా మీరు చేయొద్దన్నాడు.
మరి మీరేం చేస్తున్నారు? వాస్తు ఇప్పటికీ చిప్పటికి కూడా ఇంకా 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 చాలా పిచ్చండి, ఇంకా పోలేదండి ఎవరికి ఇప్పటికీ. ఏమైనా అందులో ఏమైనా శాస్త్రీయత ఏమైనా ఉందా? అందులో అందులో వాస్తవం ఏమైనా ఉందా? లేదండి. మరి ఎందుకండి అవి చేస్తున్నారు? ఎందుకండి అవి పాటిస్తున్నారు? ఇంకా ఎంత భయంకరమైన నమ్మకాలు ఈరోజు మనం చూస్తున్నాం కదండి. మూఢ నమ్మకాల పేరుతో జరిగినటువంటి దారుణం అత్యంత ఘోరం, పాశవికమైన చర్య, ఆటవికమైన చర్య అండి అది. దాన్ని ఇంకా ఎంతగా అంటే ఎంతగా మనం వర్ణించిన అది మాటలో చెప్పలేనిదండి. కన్న తల్లి కన్న తండ్రి ఇద్దరూ కలిసి కన్న కూతుళ్ళనూ ఎంత దారుణంగా చంపుకున్నారో, చంపుకుని కూడాను మరలా తిరిగి నా కూతుళ్ళు తిరిగి వచ్చేస్తారు అని ఆ మా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాను. ఏంటి చెప్పండి అవన్నీ కూడా? ఏమండి మరలా ఇద్దరు కూడా బాగా చదువుకున్న వాళ్ళు, పిల్లలకు పాటలు వేయించేవాళ్ళు, గోల్డ్ మెడల్ ఇచ్చినట్ట మరలా ఎందులో ఇచ్చారో గోల్డ్ మెడల్ తెలియదు. అందుకే దేవుడు అన్నాడు, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఎందుకు వెర్రి అన్నాడు? ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఇది నేర్చుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదండి బైబిల్. బైబిల్ నేర్చుకొని ఉండుంటే తల్లి అలా కాకపోయేది, తండ్రి అలా కాకపోయేది, ఈరోజు వాళ్ళిద్దరూ తమ కూతుళ్ళను చంపుకొని ఈ దౌర్భాగ్యకరమైన దుస్థితి ఉండేది కాదు. రాష్ట్రం అంతా దేశం అంతటి కూడా కదిలించిన ఒక భయంకరమైన సంఘటన కదండి అది. ఎందుకు? బైబిల్ జ్ఞానం అండి. బైబిల్ జ్ఞానం లేకపోవటం, బైబిల్ జ్ఞానం లోపించటం. బైబిల్ పట్టుకుని వెళ్ళి పర్మిషన్ ఉందా అంటాడు, పోరా పో, నీకు కూడా ఏదో ఒకరోజు నువ్వు కూడా అలాంటి పిచ్చివాడిగా మారిపోతావు. ఇలాంటివే కదండి మనం ఖండిస్తున్నాం. ఇలాంటి వాటి కోసమే కదండి క్రైస్తవులుగా తాపత్రయపడుతున్నాం. అలాంటి నమ్మకాలను కదండి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నాం. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా సమాజ శ్రేయస్సు, దేశం మేలు కోరుకునేవాడు, దేశక్షేమం కోరుకునేవాడే తప్ప ఎప్పుడు నా దేశం పాడైపోవాలి, నా దేశం ప్రపంచంలో ఏమండి తక్కువైపోవాలి, నా దేశం ప్రపంచ దేశాలలో అన్ని దేశాల కంటే ఏమండి బలహీనమైపోవాలి, ఎవడు కోరుకోడండి? ఏ క్రైస్తవుడు కూడా కోరుకోడండి. దేవుడు మనల్ని ఇక్కడ పుట్టించినందుకు, దేవుడు ఇక్కడ మనకు జన్మనిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క కీర్తి ప్రతిష్టతలను ప్రపంచ వ్యాప్తం చేయాలనుకుంటాడే తప్ప ఎప్పుడు కూడా దేశ గౌరవానికి ఏ మాత్రం కూడా భంగం కలిగించేవాడు అసలు క్రైస్తవుడు కాదు, కాలేడు కూడా. కొట్టినా తిట్టినా హింసించినా నిందించినా బాధ పెట్టినా అందరి కోసం ప్రార్థన చేసేవాడే తప్ప వాళ్ళందరినీ శపించేవాడు కాదండి క్రైస్తవుడు. భరించేవాడే తప్ప బాధ పెట్టేవాడు కాదు క్రైస్తవుడు. అంటే బైబిల్లో ఉన్న మాటలే కదా ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తుంటానండి 18వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు పాటించొద్దు పాటించొద్దు అన్నాడు, వారితో వియ్యం అందుకోకూడదు అన్నాడు, వారు ఏవి కూడా మీలో కనబడటానికి వీల్లేదు అన్నాడు కదా. ఇంత చక్కగా చెప్పాడు కదా. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనుకుంటున్నారు? ఏం జరిగిందో చూస్తారా? న్యాయపతుల గ్రంథానికి రావాలి. న్యాయపతుల గ్రంథం, న్యాయపతులు ఏమంటే 2వ అధ్యాయం. న్యాయపతుల గ్రంథం 2వ అధ్యాయంలో అది మొదటి వచనం చూద్దాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకిమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చి, నేను మిమ్మల్ని ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. మరలా చెప్తున్నాడండి అదే యెహోషువ గ్రంథానికి కంటిన్యూషన్. లేదు దాన్ని ఇక్కడ మరలా మరొకసారి గ్రంథకర్త దాన్ని మరలా ఒకసారి రిపీట్ చేస్తున్నట్టు కనబడుతుంది యెహోషువ గారి మాటలు ఇవన్నీ కూడా. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠంలో విరగొట్టవాలని ఆజ్ఞ ఇచ్చితేనే కదా, మీరు నా మాటను మీరు వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? నేను మీ ఎదుటి నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలముగా. చూసారా? శూలముగా అక్కడ చెప్పాడు, మీరు వెళ్ళగొట్టకపోతే వాళ్ళు శూలముగా ఉంటారు, మీ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారు అని. కాబట్టి మీరు ఇక్కడ వీరిని వెళ్ళగొట్టలేదు. ఎందుకంటే మీరు నేను వారితో సంబంధాలు వద్దు, నిబంధన పెట్టుకోకూడదు, వారితో వియ్యం అందకూడదు, నిన్ను ఏది వద్దన్నానో అదే మీరు చేశారు. నేను ఏది వద్దన్నానో అదే చేశారు. ఏమండి ఇలా? మీరు 6, 7 వచనాలకు మీరు చూస్తుంటే యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలు దేశమును స్వాధీనపరచుకుంటూ తమ స్వాస్థ్యములకు పోయారు. యెహోషువ దినములన్నిటిలను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారే యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నీ చూసిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యెహోవాను సేవించు. అంటే యెహోషువ గారు ఉన్నంత వరకు యెహోషువ గారు యెహోషువతో పాటు ఆ రోజు వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నంత వరకు బాగానే ఉన్నారట. యెహోషువ కావచ్చు, ఈ యాజకుడైన ఎలియాజర్ కావచ్చు, కాలేబు గారు కావచ్చు, ఇలా ఇంకా పెద్దలు కానీ వీళ్ళంతా ఉన్నంత వరకు బాగానే ఉన్నారట. వీళ్ళు వెళ్ళిపోయారు.
అంటే వీళ్ళు మరణించేశారు. వీళ్ళు మరణించిన సంగీతం మనం చదువుతాం 9వ వచనంలో. నూను కుమారుడు యెహోవాకు దాసుడు అయిన యెహోషువ 110 సంవత్సరాల వయసు గలవాడై మృతి పొందుతాడు. ఇతను చనిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే 10వ వచనం, ఆ తరము వారందరూ అంటే యెహోషువ తరం, ఆ తరము వారందరూ అంటే యెహోషువ, కాలేబు, ఎలియాజరు, ఆయన నియమించినటువంటి 12 గోత్రాలకు పెద్దలు, ఈ తరమందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేల్ కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఎంత ఘోరం జరిగిపోయిందో మీరు చూడండి. ఇక ఎంత దారుణం జరిగిపోయింది చూడండి. ఏంటి యెహోవా, ఏమంటే యెహోవా కార్యములు అంటే ఏదో సరే పక్కన పెట్టేద్దాం, కానీ అసలు యెహోవానైనను అన్న మాట చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి అసలు వీళ్ళు ఇశ్రాయేలీలేనా, ఆ 12 గోత్రాల వారేనా, యాకోబు సంతానమేనా, అబ్రాహం సంతానమేనా, ఏంటి యెహోషువ నడిపించిన జనులైన వీళ్ళు? ఎందుకంటే అసలు యెహోవానే మర్చిపోయారట. యెహోవానైనను యెహోవా వారి కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి, ఒక తరం అంతా కూడా దేవుణ్ణి మర్చిపోయిన తరం పుట్టుకొచ్చేసిందట. దీన్ని తప్పెవరిది? ముందున్న తరంది కాదంటారా? ఎందుకు ముందున్న వారి మీద ఈ నేరాన్ని మనం వారి మీద మోపాలి అని అంటే, ఆల్రెడీ ద్వితీయోపదేశ కాండం 6:6 మనకు చెప్పిన మాట ఏంటి? మోషే గారు బ్రతుకున్నప్పుడే, నేడు నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ఎక్కడుండాలి? మీ హృదయంలో ఉండాలి. మీ హృదయంలో ఉన్న ఈ మాటలు మీరు ఎప్పుడు మీ ఎవరికి నేర్పించాలి? మీరు మీ పిల్లలకు వీటిని అభ్యసింపచేయాలి. ఎప్పుడెప్పుడు అభ్యసింపచేయాలి? వారు పడుకున్నప్పుడును, త్రోవణ నడుచునప్పుడును, వాడు లేచినప్పుడును, వాడు పడుకున్నప్పుడును వీటిని గురించి మాట్లాడాలి. మీరు మీ పిల్లల పిల్లలకు కూడా మీరు వీటిని నేర్పించాలి. అలా నేర్పించి ఉంటే ఇప్పుడు ఈ తరం పుట్టేదా? ఈ తరములో ఇది జరిగేదా? అంటే ఇప్పుడు ఒక తరం యెహోవాను ఎరగక, యెహోవా చేసిన కార్యములను ఎరగని భయంకరమైన స్థితికి దిగజారిపోయి దేవుని కోపాన్ని రుచి చూడవలసిన, భ్రష్టులుగా మారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే దీని వెనక ఎవరు కారణం? వారిని కన్నవారు కారా? అలానే ఈరోజు నీ పిల్లలు, ఏమంటే ఈరోజు మన పిల్లలు, రాబోతున్న తరం వీళ్ళు, వీళ్ళు భ్రష్టులుగా దేవుణ్ణి ఎరుగని, పట్టించుకొని నాస్తిక హేతువాదులుగా లేదా అన్యులుగా మారుతున్నారు, మారబోతారు అని ఒకవేళ అనుకుంటే అందులో 100% అది నీ నా మన తప్పే తప్ప ఇంకెవరిని మనం అనడానికి వీల్లేదు, ఎవరిని నిందించడానికి వీల్లేదు. నేను ఏమంటాను తెలుసా? మీరు నిజంగా మీ పిల్లలు ప్రేమిస్తే, నిజంగా మీ పిల్లల మీద మీ ప్రేమ ఉంటే, మీ పిల్లల మీద మీకు గౌరవం ఉంటే, మీ పిల్లలతో పాటు మీరు కూడా ప్రతి తరగతికి, ప్రతి సహవాసానికి, ప్రతి కార్యక్రమానికి ఈడ్చుకొని తీసుకొచ్చి మీరు కూడా వారితో పాటు ఉంటే ఎందుకు మీ పిల్లలు ఇలా మారుతారు చెప్పండి. మీరు మీరే రారు, సంపాదించాలి, పక్కన పడేయండి. ఎంత సంపాదన ఉంటే, సాక్ష్యం లేని సంపాదన అవసరం అంటారు చెప్పండి. ఒక మంచి సాక్ష్యం లేనప్పుడు నీకును నీ పిల్లలకును, 10 మందిలో లేనప్పుడు 100 మందిలో గొప్ప సాక్ష్యం ఉంటుందా? 100 మందిలో మంచి పేరు ఉంటుందా? మంచితనం ఉంటుందా? మంచి గౌరవం నీకు ఉంటుందంటారా చెప్పు. ఎన్ని మాటలు వినలేదు మీరు? ఇవన్నీ మీకు తెలుసు. పెళ్ళికి వెళితే కుటుంబ సమేతంగా వెళ్ళాలనుకుంటారు, ఎందుకు పాడైపోవటానికా? ఫంక్షన్లు వెళితే కుటుంబంతో సహా వెళ్ళాలనుకుంటారు, ఎందుకు? వాళ్ళందరినీ చూసి, వాళ్ళకు మీకు లేనివి వాళ్ళకు ఉన్నాయి అసూయపడి, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత అది కావాలి ఇది కావాలి పీడించి చంపడానికా? అక్కడికి తీసుకెళ్తారు కుటుంబాలతో పాటు? సంఘానికి రావాలన్న ఆలోచన లేదా? సహవాసంలో ఉండాలన్న ఆలోచన లేదా? తరగతులకు వెళ్ళాలన్న ఆలోచన లేదా? సభలకు వెళ్ళాలన్న ఆలోచన లేదా? ఉండదు మీకు. అందుకే మీ కుటుంబాల సమస్యలు, అందుకే మీ పిల్లలు మీ మాట వినన్న పరిస్థితి, అందుకే వారి కోసం ఏడుస్తారు. ప్రార్థన చేయండి అన్నా అంటారు. ఏం చేయమంటారు? ప్రార్థన చేస్తే మారుతాడా? ముందు నువ్వు మారు, నువ్వు మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. ఎందుకండి ఈ దుస్థితి? ఎందుకండి చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనం అన్నప్పుడు అయిపోతుంది వయసు, దాటిపోతుంది సమయం. ఎన్నో మార్లు చెప్పాను, మీ సమయం మీ జీవితంలో వెనకకు తిరిగి తెచ్చుకోలేనివి రెండు, ఒకటి ప్రాణం, తర్వాత సమయం. ప్రాణం పోతే వస్తుందా? లేదు. సమయం పోతే వస్తుందా? రాదు. కానీ ఎంత దారుణం అని చాలామంది చూస్తుంటే, ఎవడ నిజంగా ఈ వెనకకి తిరిగి చూస్తే ఒక్కసారి ఈ 9 నెలలు 10 నెలల కాలం సుమారు లాక్డౌన్, 300 దినాలు సుమారు 10 నెలలు అనుకుంటే ఏం చేశారు ఈ 300 దినాలలో? ఏం నేర్చుకున్నారు 300 దినాలలో? మీ పిల్లలకు మీరు ఏం నేర్పించారు ఈ 300 దినాలలో? మీరే నేర్చుకున్నారు మీ దినాలు. ఏం నేర్చుకున్నారు చెప్పండి? ఏం చేశారు చెప్పండి? అయిపోయిందా? మరల ఈ అవకాశం వస్తుందా? మరలా ఇలాంటి రోజులు మరలా వస్తాయని మన కలలు కనగలం అసలు? లేదు.
ఒకళ్ళు వచ్చిన నువ్వుంటావా నేనుంటానా మీ పిల్లలు ఉంటారా ఎవరుంటారు చెప్పండి. అంత వాషౌట్ అయిపోతుంది ప్రపంచం అంతా కూడా. చూస్తూనే ఉన్నారు ఎలా వాషౌట్ అయిపోతుందో, ఎలా దేవుడు తుడిచిపెట్టేస్తున్నాడు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ మాట చదివిన తర్వాత అండి అసలు ఏంటి ఒక తరం తరం అంతా పోయిందా? కారణం ఎవరు? తల్లిదండ్రులు కాదు? దేవుడు చెప్పలేదు ద్వితీయోపదేశ కాండవులు 6వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో కానీ చెప్పలేదా? మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు నేర్పించమన్నాడు. మీ పిల్లలకు నేర్పించాలంటే వాళ్ళ పిల్లలకు నేర్పించాలి, మన మన పిల్లలకి నేర్పించాలి, మన పిల్లల పిల్లలు మన వాళ్ళకి నేర్పిస్తాం నేర్పిస్తారు కూర్చొని ఉంటారు ఈ రోజుల్లో. వద్దులేండి మీ ఏమండి ఇప్పుడు ఈ కాలానికి నేను ఏమంటున్నానంటే దయచేసి నేను పెట్టే రిక్వెస్ట్ ఏంటంటే మీ మనవళ్ళు మనవరాల గురించి తర్వాత ఏమో ముందు మీ పిల్లల గురించి ఆలోచించండి, మీ పిల్లలకు నేర్పించండి చాలు. ఆ తర్వాత పిల్లల పిల్లల తర్వాత విషయం. మీరు ముసలి అయిన తర్వాత ఉంటారో పోతారో తెలియదు, అప్పటికీ మీ మాట ఏమంటే నాలుగు తిరుగుతుందో లేదో తెలియదు, కళ్ళు కనపడతాయో లేదో తెలియదు, మంచం మీదకి లేచి కూర్చుంటారో లేదో తెలియదు. వద్దులేండి మన వాళ్ళని పక్కన పెట్టండి, కనీసం మీ పిల్లలకు మీరు నేర్పించగలుగుతున్నారా లేదా? లేదండి వీడు ఒక నాస్తికుడికి మారిపోతుంది, ఎంత అవమానం అండి. ఏమండి ఒకప్పుడు భారతదేశ సంఘానికి నాస్తిక హేతువాదిగా ఉన్నవాడిలో జోసెఫ్ ఎడమర్ అని ఒకడు ఉండేవాడండి, తెలుసండి జోసెఫ్ ఎడమర్ అని. జోసెఫ్ జోసెఫ్ అంటే యోసేపు, యేసుప్రభు తండ్రి గారి పేరు కదండి, లేదా పాత నిబంధనలో భక్తిపరుడైనటువంటి యథార్థవంతుడు నీతిమంతుడైన ఒక యోసేపు పేరు కదండి. ఆ పేరు వింటుంటే ఎంత, కానీ ఆ పేరే పెట్టారు తల్లిదండ్రులు, వదిలేశారు కాలికి. కానీ దేవుడు లేడని వాదిస్తూ అనేక మందిని వాడుకున్నటువంటి ఆ లోక జ్ఞానముతో అనేకులను నాస్తికులుగా హేతువాదులుగా మార్చేశాడు. కారణం తల్లిదండ్రులు నిజంగా బెత్తం పట్టి మోకాళ్ళు వేయించి బైబిల్ చదివించి ప్రార్థన చేయించి దేవుడు ఉన్నాడరా లేడంటే చెమడలు వదిలిచేస్తాను అని ఒకవేళ చెప్పుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదండి. వాడు నేను అదే చెప్తున్నాను, మీ పిల్లల విషయంలో బీ కేర్ఫుల్గా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకో విషయం చెప్పుకుంటారా, ఏమంటే దయ్యంగాడికి టార్గెట్ మనమే, మన అందులో నా మీద ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నేనే చెప్తున్నాను కాబట్టి. ఆ తర్వాత వింటున్నటువంటి మీ మీదే తర్వాత నెక్స్ట్ టార్గెట్ మీరే, ఇంకా మనమే వాడి టార్గెట్. ఎందుకంటే ప్రపంచం అంతా ఎలాగో వాడి గుప్పిట్లో ఉంది, వాడి చేతిలో ఉంది, వాడి పార్టీలో ఉంది, మన మీదనే వాడి ఫోకస్ అంతా కూడా. అందుకే ముందు మనల్ని వాడు డిస్టర్బ్ చేస్తాడు, ముందు మనల్నే పాడు చేస్తాడు వాడు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. న్యాయాధిపతుల గ్రంథ చరిత్ర చెప్పే సత్యం ఇది. ఇంకేమంటున్నాడు చూడండి అక్కడ, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి, 11వ వచనం, కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలకు పూజించిరి. అమ్మ బాబోయ్, దేవుణ్ణి విసర్జించేశారట, దేవుణ్ణి విసర్జించి దేవుణ్ణి బైకాట్ చేశారట అండి. ఎంత అన్యాయం అండి అది. ఎవర్రా మిమ్మల్ని తీసుకొచ్చారు ఇక్కడికి? లేదు అనుకుంటే ఐగుప్తు దేశం, అది ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా? ఐగుప్తు ఎంత భయంకరమైన బానిసత్వం తెలుసా? ఐగుప్తులో వారు అనుభవించిన బానిసత్వాన్ని ఒక్క మాటలో మోషే గారు ఏమన్నారు ఒకసారి చూస్తారా? ఐగుప్తు దేశంలో వారు అనుభవించిన బానిసత్వాన్ని ఒక్క మాటలో, ఒక్క మాటలో ఆ టార్చర్, ఆ హింస, ఆ బాధను గురించి 4వ అధ్యాయం 2వ ఉపదేశ కాండంలో ఏమన్నాడు ఒక మాట. 4వ అధ్యాయం 2వ ఉపదేశ కాండం 20వ వచనం అండి. 4వ అధ్యాయం 20వ వచనములో యెహోవా మిమ్మును చేపట్టి, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి, అనగా ఐగుప్తు దేశములో నుండి అనగా ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను అన్నాడు. ఐగుప్తు దేశములోని రప్పించెను అంటే సరిపోయేది కదా? నో, అలా చెప్పలేదు ఆయన. ఐగుప్తు దేశములో నుండి అనగా ఐగుప్తు దేశం ఎలాంటిదంటే, ఐగుప్తు దేశంలో మీ పరిస్థితి ఏంటంటే, ఐగుప్తు దేశంలో మీ స్థితి, మీ పూర్వం, మీ గతం ఏంటంటే, ఇనుప కొలిమిలో ఉన్నట్టు ఉన్నారు కదా మీరు అక్కడ. ఇనుప కొలిమి అంటే ఎలా ఉంటుందండి మీకు తెలుసు కదండి, ఇనుప వస్తువులకు సాన పెట్టడానికి వాటిని మనం అనుకూలంగా చేసుకోవటానికి ఇనుప కొలిమి తిప్పుతూ ఉంటారు, ఎర్రగా మారిపోతుంటుంది అది, ఎంత వేడి అంటే అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారా? అవును కదండి, మన ప్రారంభంలో చెప్పుకున్నాం కదా మొదటి భాగంలో ఇస్రాయేల్ ప్రయాణం మొదటి భాగంలో వారి మూలుగు అన్న పదాన్ని అక్కడ మనం ఎక్కువగా మాట్లాడుకున్నాం. ఆ రోజు గుర్తుందో లేదో వారి మూలుగు దేవుడికి వినపడిందంటే, వారి మూలుగు దేవుడికి వినపడిందంటే ఇక ఫైనల్ స్టేజ్ అండి. ఏడుపులో అతి భయంకరమైనది ఫైనల్ ఏంటంటే ఆ మూలుగే వచ్చేది ఆఖరిలో.
అంతటి భయంకరమైన స్థితి నుంచి దేవుడు మిమ్మల్ని నడిపించి మీతో ఉంటూ ఆ అరణ్యములో ఎన్నో అద్భుతాలు మీ కొరకు జరిగిస్తూ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తూ మీకోసం పైన ఏమంటే అగ్నిస్తంభాన్ని మేఘస్తంభాన్ని పెట్టుకుంటూ వచ్చి మధ్యలో వచ్చినటువంటి ఆ బాషాను ఆ ఓగు ఏమంటే ఆ అమోరీల రాజులను ఓడించి యుద్ధంలో ఆఖరికి ఆ మోయాబీయులతో కానీ ఎదోమీయులతో కానీ ఏమంటే అక్కడ కూడా మీకు విజయాలను మీకు సమకూర్చి ఆఖరికి దేవుడు మీకు ఏ లోటు లేకుండగా ఏది మీరు కావాలని అడగకుండగానే దేవుడు ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు చేసి తీసుకొని వచ్చి ఒకానొక సమయంలో ఉంటాడు. గద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని ఎలా అయితే మోసుకొని వస్తుందో నేను కూడా మిమ్మల్ని అలా మోసుకొని వచ్చాను కదా నా రెక్కల మీద ఇక్కడికి. ఎలాంటి మంచి దేశంలో మిమ్మల్ని పెట్టాను కదా, నేను సారవంతమైన మంచి నేలలో పెట్టాను కదా, అక్కడ మీకంటే సంఖ్యలో కానీ బలములో కానీ శక్తివంతులైన 7 జాతుల వారిని ఎదిరించడానికి కావలసిన బలాన్ని శక్తిని కూడా నేను మీకు ఇచ్చాను కదా, మీకు ఎన్నో విజయాలను మీకు సమకూర్చాను కదా, ఇంత చేస్తే ఆఖరికి మీరు నాకు చేసింది అంటారా, నన్నే విడిచిపెట్టేసి నన్నే వద్దని చెప్పి అక్కడికి మీరు వెళ్ళిపోతారా, ఇది ఏమాత్రమైన న్యాయంగా ఉందా మీకు చెప్పండి. ఆయనకి ఎలా ఉంటుంది కడుపు మండదా చెప్పండి, అప్పుడప్పుడు చిన్న సహాయం చేసినందుకు కూడా మన గురించి అడుగు చెప్పుకుంటున్నాడు కడుపు మండిపోతుంటుంది, అక్కడికి అనవసరంగా చేశానండి, ఇది నువ్వు ఇచ్చిన ఒక 100కే, నువ్వు ఇచ్చిన ఒక 1000కే, నువ్వు ఇచ్చిన ఒక 5-10 వేల సహాయానికే నీ గురించి అది మర్చిపోయి ఒక మాట అంటే నీకు ఎంత కడుపు మండిపోతుందే. ఇస్రాయేల్ విషయంలో దేవుడు చేసిన సహాయ సహకారాలు 1, 2 వాటిని ఎలాంటి మనం వర్ణించగలం, ఎలాంటి లెక్కించగలం చెప్పండి. మనం అంత చేసిన దేవుణ్ణి వీళ్ళు విసర్జిస్తే దేవుడి కడుపు మండదంటారా, ఆయన వీరి మీద దిగకూడదంటారా మీరు చెప్పండి, అది న్యాయం కాదా, ధర్మం కాదా అది. ఇప్పుడు చూడండి, ఇక అందుకేనండి ఇక లాభం లేదని దేవుడు ముందే చెప్పాడు, నా మాట కాదని ప్రక్కకు వెళ్ళిపోతే మీరు మీకు శాపాలు వస్తాయి. ఎలాంటి శాపాలు వస్తాయో కూడా చెప్పాడు 28-29, మీరు చదువుకోండి ద్వితీయోపదేశ ఖండంలో 28-29 అధ్యాయాలలో నా మాట వింటే వచ్చే ఆశీర్వాదాలు, నన్ను కాదంటే మీకు వచ్చే శాపాలు అనే లిస్ట్ అంతా ఇచ్చాడు అక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా ఇక ఆయన అక్కడ చెప్పినట్లుగానే దేవుడు ఇక్కడ ఆయన విసర్జించినందుకు, ఆయన పూర్తిగా పక్కన పెట్టినందుకు, ఏది వద్దన్నారో అది చేసినందుకు కంప్లీట్గా వీళ్ళందరినీ కూడా దేవుడు చుట్టూ ఉన్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని రేపి వారిని వీరి మీదకి పంపటం ప్రారంభించాడు. వారు వచ్చేసారు, చుట్టూ ఉన్న శత్రువులు వారు కూడా కాచుకొని గుచ్చుతున్నారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, వీరి మీద పడ్డారు, పడగొడుతున్నారు, చంపుతున్నారు, వీరి ఆస్తులను దోచుకొని వెళ్ళిపోతున్నారు. దేవుడే దోచుకొని వారి చేతికి వారిని అప్పగించాడు అన్న మాట 14లో మనం చదువుకుంటాం, ఆయన వారిని దోచుకొని వారి చేతికి వారిని అప్పగించాను. 15, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువాయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. అదండి అంటే తీసుకెళ్ళిపోతున్నారు శత్రువులు, తీసుకెళ్ళిపోతున్నారు, లాక్కెళ్ళిపోతున్నారా, లాక్కొని వెళ్ళిపోతున్నారండి శత్రువులు వారిని. ఆఖరికి దేవుడు ఏం చేశాడు, ఎప్పుడైతే శత్రువుల చేతిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారో శత్రువులు పెట్టే బాధలకు హింసలకు తట్టుకోలేక మరలా వెంటనే మారు మనసు వచ్చేసి దేవుడా అని 2 చేతులు పైకెత్తి పిలుస్తున్నారు దేవుణ్ణి. దేవుడు ఎలాంటివాడంటే అంతలోనే కోపడతాడు, అంతలోనే సారి చెప్పగానే పోనీలేని వదిలేస్తాడు, మంచి మనసండి దేవుడిది తెలుసండి. అని ఎలాంటివాడంటే కోపం ఎలా ఉంటుందో ప్రేమ కూడా అలానే ఉంటుంది. దేవుడు ఆయన కోపాన్ని తట్టుకోలేము, ప్రేమను కూడా తట్టుకోలేము, అలా ఉంటుంది. కోపం కోపమే, ప్రేమ ప్రేమే. మనం కూడా అంతే కదండి, పిల్ల మీద కోపడుతున్నామంటే ఆ టైంలో మనం విలన్లా అయిపోతాం మనం అంతే. ఇంకా మళ్ళీ కాసేపటికి మళ్ళీ మనం చూపించే ప్రేమ కాలకే అర్థం కాదు పిల్లలకు ఏంటి అని. దేవుడు కూడా అంతే, పిచ్చిగా కోపడతాడు. బైబిల్లో ఆయన కోసం మాట్లాడుతూ ఆయన కోపం మాట ఎంతసేపు ఉండదట, 1 నిమిషం మాత్రమేనట. ఏంటి నిమిషం మాత్రమే, నిమిషానికే ఎంత అల్లకలోళం అయిపోతుందా, చాలు ఆయనకు నిమిషం వస్తే చాలు కోపం మొత్తం అల్లకలోళం మొత్తం తలకిందులు అయిపోవాల్సిందే. కానీ కోపం కంటే ఎక్కువ ఆయన చూపించేది ఏంటంటే ప్రేమట, ఆయన ప్రేమ శాశ్వతం అన్నాడు, కోపం మాత్రం నిమిషం అన్నాడు. కోపడ్డాడు, అప్పగించేశాడు, వెంటనే కన్నీళ్ళు పెడుతున్నారు, బాధపడుతున్నారు, దేవుడా క్ష తప్పైపోయింది అయ్యా, క్షమించయ్యా, నీ మాట వింటామనగానే అయ్యో మారిపోయారా, మరమనసు వచ్చేసిందా, ఓకేనా, ఇంకోసారి చేయరు కదా, చెయ్యం అనగా వెంటనే మరల అప్పుడు వాళ్ళ కోసం న్యాయాధిపతిని పుట్టించాడట, పుట్టించి వెళ్ళు అనగానే వెళుతున్నాడు అనమాట. ఇది మనం ఇక్కడ నుంచి ఈ స్టోరీ అంతా, ఈ చరిత్ర అంతా కూడానండి. మీరు 3వ అధ్యాయం చూస్తారు ఒకసారి, 3వ అధ్యాయం న్యాయాధిపతులు 3వ అధ్యాయం 5. కాబట్టి ఇస్రాయేలీలు
కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీయులు, ఎబిసీయులు జనుల మధ్య నివసించు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అందును గూర్చి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరమ్నహారాయీము రాజైన కుషన్ రిషతాయీము చేతులకు దాసులగుటకు వారిని అమ్మివేశెను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కుషన్ రిషతాయీముకు దాసులుగా ఉండిరి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కలేబు తమ్ముడైనటువంటి కనజు యొక్క కుమారుడును ఒత్నీయేలును రక్షకుడు, చూసారా రైట్, ఒత్నీయేలు రక్షకునిగా పంపుతున్నాడు. ఇప్పుడు నాయన వెళతావా ఆ అరమ్నహరాయిము రాజు అయినటువంటి కుషన్ రిషతాయిముకు నువ్వు వెళ్ళి వాడితో యుద్ధం చేసి ఫైట్ చేసి నువ్వు తీసుకొచ్చేసేయాలి. ఇదేనండి విచిత్రమని చెప్పమంటారా, న్యాయాధిపతుల చరిత్ర అంతా కూడా ఎలా ఉంటుందంటే రీసైక్లింగ్ చక్రం లాగా ఉంటుందండి. భూమి ఎలా తన చుట్టూ తాను తిరుగుతుంటుందో అలానే ఇస్రాయేల్ పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే తప్పు చేస్తారు ముగించేస్తారు తప్పు చేస్తారు, తప్పు చేయగానే దేవుడికి కోపం వస్తుంది, కోపం రాగానే దేవుడు ఏం చేస్తాడు వారిని శత్రువులకు అప్పగిస్తాడు, శత్రువులకు అప్పగించగానే మళ్ళీ ఇప్పుడు ఎవరికి మారుమనసు వచ్చేస్తుంది ఇస్రాయేళ్లకు, అలాగే మారుమనసు రాగానే దేవుడు ఏం చేస్తాడు న్యాయాధిపతిని పంపుతాడు, న్యాయాధిపతి వెళ్ళి ఏం చేస్తాడు వాడిని విడిపిస్తాడు, విడిపించగానే మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ తప్పు చేస్తారు, తప్పు చేయగానే మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు మళ్ళీ శత్రువుకి అప్పగిస్తాడు, మళ్ళీ అప్పగించగానే మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ ప్రార్థన చేస్తారు, మళ్ళీ ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేస్తాడు మళ్ళీ న్యాయాధిపతిని, ఇదే అన్నమాట ఇంకంతే అంతే కదా. అంటే ముందు పాపం, ఆ తర్వాత అప్పగించటం, ఆ తర్వాత న్యాయాధిపతి, మరలా విడుదల, ఆ తర్వాత మరలా పాపం, మరలా అప్పగించటం, మరలా న్యాయాధిపతి, మరలా విడిపించటం, మరలా పాపం చేయటం, ఇలానేనండి న్యాయాధిపతుల చరిత్ర అంతా ఇలానే జరుగుతుంటుంది. సుమారుగా 330 సంవత్సరాల న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర, ఎవరెవరు ఏమండి ఎవరెవరికి అప్పగించాడు, ఎవరెవరిని పుట్టించాడు, ఎలా విడిపించాడు అనేది ఈ న్యాయాధిపతుల చరిత్ర అంతా కూడా మనకు తెలియజేస్తుంది. అయితే న్యాయాధిపతుల్లో న్యాయాధిపతి చనిపోవటమే ఆలస్యం అండి, ఉన్నంతవరకు బాగానే ఉంటారు కానీ నెమ్మదిగా ఉన్నారు అని అంటది వాళ్ళు ఉన్నంతవరకు, కానీ చనిపోగానేనండి ఏంటో అర్థమవుదు, వెంటనే మళ్ళీ పాపం 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 భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంటారు. న్యాయాధిపతి ఉన్నంతవరకు బాగానే ఉంటారు, చనిపోయడం లేదో మరలా వెంటనే దుష్టత్వం ప్రబలిపోతుంది, మరలా వెంటనే పాపంలోనికి వెళ్ళిపోతుంటారు. దేవుడు మరలా శత్రువులకు అప్పగిస్తాడు, మరలా అక్కడికి వెళ్ళి కొద్ది సంవత్సరాలు ఉండగానే దేవుడు చూసి బాధపడుతున్నారని మళ్ళా దేవుడు, ఇదేనండి ఇంకంతే. ఇది మీరు చూస్తుంటే ఆఖరికి ఎంత భ్రష్టులుగా మారిపోతారు అని అంటేనండి, వీళ్ళు వీళ్ళే కొట్టుకొని వీళ్ళే చంపుకునే పరిస్థితికి వెళ్ళిపోతారండి. ఇది మరే విచిత్రం అండి, వీళ్ళు శత్రులతో పోరాటం ఏమో కానీ ఆఖరికి మీరు చూస్తుంటే ఎఫ్రాయిమీలకు బెన్యామీలకు మధ్య గొడవ ప్రారంభమైనట్టుగా చూస్తుంటాం. మీరు 21 చూడండి, 21 అధ్యాయంలో ఇశ్రాయేలీలు తమలో ఎవడనూ తన కుమార్తెను బెన్యామీనికి ఇవ్వకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకుని, ఏంటో గొడవలు వాళ్ళలో వాళ్ళకే. మీరు చూస్తే 25 వచ్చిన చూడండి చివరిగా, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాను, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చాను అన్నాడు. ఎప్పటి వరకు ఏమండి, ఏలి వచ్చాడు చివరిగా అంతే కదా, ఆ తర్వాత సమూయేలు వచ్చాడు, ఇక సమూయేలు తర్వాత కదండి ఇక మాకు అసలు న్యాయాధిపతుల పాలన మాకు వద్దు అని అప్పుడు కదా. ఆ సమయంలో దేవుడు అంటాడు, నాయన వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు న్యాయాధిపతిగా నన్నే. అంటే దాని అర్థం ఏంటి, అప్పటి వరకు ఏలుతున్నది ఎవరన్నమాట, ఈ 330 సంవత్సరాలు ఏలుతున్నది ఎవరు, దేవుడే ఏలుతున్నాడు, దేవుడే పాలిస్తున్నాడు, కనుక న్యాయాధిపతిగా కళ్ళ ముందు వారి చేత దేవుడు జరిగిస్తున్నాడు ఇదంతా కూడా. ఏమండి ఇక చెప్పాను కదా 3 నుంచి 16 అధ్యాయాల వరకు ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా న్యాయాధిపతుల చరిత్ర. 3 భాగాలని చెప్పగానే న్యాయాధిపతుల గ్రంథాన్ని, మొదటి 2 అధ్యాయాలు ఇశ్రాయేలీలు పూర్తిగా జయించలేదనే విషయాన్ని చెప్తుంది కనానును, ఆ తర్వాత 3 నుంచి 16 అధ్యాయాలు ఏం చెప్తుంది అంటే న్యాయాధిపతులు ఎవరెవరు వచ్చారు, ఎలా వాళ్ళను జయించారు, ఎలా వారిని విడిపించారనే విషయాలు చెప్తుంది. 17 నుంచి 21 వరకు ఉన్నటువంటి ఈ అధ్యాయాలన్నీ కూడా, ఈ 5 అధ్యాయాలు ఏం చెప్తాయనంటే ఇశ్రాయేలీలు ఎలా ధర్మశాస్త్రం విషయంలో మళ్ళీ ఫెయిల్యూర్ అయిపోయారు, ఎలా వాళ్ళలో వాళ్ళకి తిరుగుబాట్లు వచ్చాయి అనేటువంటి విషయం 17 నుంచి 21 అధ్యాయాలలో మనకు కనబడుతున్నటువంటి సమాచారం. ఓకేనా, ఇది న్యాయాధిపతుల గ్రంథం యొక్క పరిచయంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నేను వివరణ అనేది నేను ఇవ్వలేదు, కేవలం పరిచయం మాత్రమే ఇచ్చాను. ఇవ్వండి ఇక మనం నెక్స్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు డైరెక్ట్గా ఇదంతా కూడా మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి
డైరెక్ట్ నేను ఒక మొదటి న్యాయాధిపతి పలానా ఆయన పలానా చేశాడు పలానా రోజు వచ్చాడని డైరెక్ట్గా మనం న్యాయాధిపతుల గురించి మనం మాట్లాడుకోవడానికి వీలవుతుంది. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈరోజు వరకు తండ్రి మమ్మల్ని అందరినీ చలిగా కాపాడారు. మరి ముఖ్యంగా కొన్ని రోజుల పాటు నాయన మీ పిల్లలతో లైవ్లో మాట్లాడలేకపోయినప్పటికీ కూడా నాకున్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి మీరిచ్చినటువంటి నాయన ఆరోగ్యాన్ని పొందుకొని తిరిగి మీ పిల్లలను కలుసుకొని లైవ్ ద్వారా మీ మాటలు ప్రకటించడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, కృపను బట్టి మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ లైవ్ ద్వారా వాక్య విన్న మీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎందరైతే నాయన ప్రార్థించమని కోరారో మమ్మలను, మీ పిల్లల ప్రార్థన అవసరతలు కూడా మీ పాదాల చెంత పెడుతున్నాను. మీ చిత్తాన్ని బట్టి తీర్చండి. చక్కని ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదిస్తూ ఆత్మీయతలు మేమంతా కూడా దినదినము ఎదుగుతూ తండ్రిగా మిమ్మల్ని ఆనంద పెట్టి సంతోషపెట్టే జీవితాలను మేము భూమి మీద కలిగి ఒకనొక రోజు మీ చెంతకు చేరుటకు కృప చేయమని కోరుకుంటూ మీ పిల్లలందరినీ కూడా నాయన మరల తిరిగి మూడవ తేదీన లైవ్ ద్వారా మరల మేమంతా కూడా మరికొన్ని విషయాలను మాట్లాడుకున్న పర్యంతం మీ కృపా కాపుదల్లో భద్రపరచమని క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఓకే, అందరికీ వందనాలు, అందరికీ